హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీ మీతో షేర్ చేస్తున్నాను. పీతల కర్రీ అండి, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే పీతలను నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ కొబ్బరి వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ లాగా. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కూడా మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మన నూనె కాగాక నూనెలో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గుతూ ఉండాలి. మగ్గుతూ ఉండేటప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లి బొందులు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇది ఎందుకు ఫేవరెట్ అంటే ఇది చాలా యునిక్ టేస్ట్గా ఉండిద్ది. అంటే నేను ట్రై చేసిన ఫస్ట్ టైమే నాకు చాలా నచ్చింది అన్నమాట. బయట కూడా చాలాసార్లు తిన్నాను కానీ నాకు నచ్చదు బయట. సో నేను ఇంట్లోనే మా మమ్మీతో చేయించుకుంటాను ఎప్పుడు. సో ఇట్లా మగ్గిపోయింది కదండి మనకి ఉల్లి బొందులు కూడా ఇలా దగ్గరికి వచ్చేసినాయి. ఆయిల్ మనకి కనిపిస్తుంది కదా పై పైన, అలా కనిపించేటప్పుడు మనము ఆల్రెడీ తీసుకున్నాం కదా క్రాబ్స్ అనేవి దాంట్లో యాడ్ చేసుకున్నాము. ఇలా కావాలంటే మీరు అలా కాళ్ళునూ ఆ మెయిన్ బాడీ పార్ట్ని రెండుగా విడతీయొచ్చు, లేదంటే ఆ బాడీ పార్ట్ని అలా ఉంచేసి కాళ్ళు మాత్రం వెరుగు కొట్టుకుని వేసుకోవచ్చు. మేము జ్యూస్ బాగా వెళ్తుంది దాంట్లో అని చెప్పేసి, అంటే కర్రీ అంతా దాంట్లో టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి అలా రెండుగా విడగొట్టుకున్నాం అన్నమాట. సో ఇలా అవి కూడా కొంచెంసేపు మగ్గాది. ఇలా కుక్ అయ్యే టైంలో మనం ఆల్రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, అదే కొబ్బరి అలాగే మనం ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసిన మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత దానికి ఒకసారి తిప్పేసుకోండి. ఆ మసాలా అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది కూడా మసాలా అనేది కూడా కొంచెం వేగాలి. అలాగే దాంతోపాటు మనం తీసుకున్న ముక్కలు కూడా వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మేమైతే గల్లుప్పు వేసుకున్నాం. మీరు పింక్ సాల్ట్ కానీ మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పసుపు అండ్ కారం యాడ్ చేసుకున్నాం. మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారం ఈ స్టెప్లోనే మనం యాడ్ చేసేయచ్చు, ఎందుకంటే ఆ ముక్కలు లోపలికి వెళ్ళిద్ది కాబట్టి. ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ కాళ్ళు అవి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా ఏమన్నా కావాలంటే వేరే మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి. మేమైతే మాకు అంత మసాలా తినం కాబట్టి ఇది వేసుకున్నాము. చూసారా ముక్కలు అండ్ అవన్నీ బాగా మగ్గిపోయినాయి. ఆయిల్ కూడా మనకు కనిపిస్తుంది, అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు. నాకైతే ఈ స్టెప్లో కర్రీ నచ్చింది బాగా. మీకు కావాలంటే పీతల పులుసు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ మందికి నచ్చింది కాబట్టి దాంట్లో వాటర్ వేసుకొని కొంచెంసేపు అది కూడా మగ్గేలాగా చూసుకోవాలి. ఇలా ముక్కల లోపలికి వెళ్ళి ఇంకా ముక్కలు అనేవి ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటిల్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇది కూడా మనం వాటర్ పోసాం కదా, దాని తర్వాత కూడా మగ్గింది, ఆయిల్ అన్నీ వచ్చినాయి. తర్వాత ఇట్లా మనం కొత్తిమీర వేసుకొని లాస్ట్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి చేస్తుంది కాబట్టి మీరు బటర్ మిల్క్ తాగడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈ కర్రీ ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.